పేరండి? సుధీర్ రాజ్ సార్. సుధీర్ రాజ్ గారు ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవింగ్ అండి. ఆటో డ్రైవింగ్ సార్. సార్ చూసుకోండి ఇప్పుడున్న ప్రభుత్వ పరిపాలన మీద మీ అభిప్రాయం అండి? ప్రభుత్వ పరిపాలన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అండి ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. కాబట్టి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ సంక్షేమ పథకాల అమల్లో కానీ మన ప్రతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి నిరంతర శ్రమతో రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టారండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇప్పుడు దాకా జీతాలు ఆపలేదండి. ఈయన పరిపాలనలో స్త్రీలకు అంటే వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ మట్టుగా మంచి పథకం అండి, ప్లస్ ఒకటి. తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవలో లబ్ధి పొందిన వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ అని ఇస్తున్నారండి. అది చాలామందిని తీసుకెళ్ళి చేయించడం జరిగిందండి. సీఎం రిలీఫ్ ఫండ్ ఒకటి బాగా, అలాగే అన్న క్యాంటీన్లు అండి. తర్వాత వ్యవసాయ రంగానికి బోర్లు వేసేది అన్న సంజీవిని ఒకటి పెట్టారండి, మందులది. అన్న సంజీవిని జనరిక్ మందులు. అది కాకుండా ఎన్టీఆర్ జలసిరి పథకం ఒకటి పెట్టారండి. అయితే ఆసరా కోల్పోయిన కుటుంబాలు ఎవరైనా చచ్చిపోతారండి, భరోసా కల్పించే చంద్రన్న బీమా అని మంచి పథకం అండి, బీమా ఇస్తున్నారండి. అలాగా ఆర్థిక పరిస్థితి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఆయన బ్రహ్మాండంగా నడుపుకొస్తున్నారండి పరిపాలన మట్టుకు. అడ్మినిస్ట్రేషన్ బాగుందండి. అంటే ఇప్పుడు చెప్తున్నారు మీరు ఇన్ని పథకాలు ఏవైతే చెప్తున్నారు ఇవన్నీ నిజంగా అర్హులైన అందరికీ అందుతున్నాయని అంటారా? తెలుగుదేశం పార్టీ అంటేనండి అవినీతి, బంధుప్రీతి, అక్రమ దళారీలకు తావు లేకుండా నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. అలాగా అనర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళని సర్వేలో తీసేయడం కూడా జరుగుతుందండి. అర్హులకి లబ్ధి చెందే విధంగాను కంపల్సరీ తెలుగుదేశం గవర్నమెంట్ పనిచేస్తుందండి. అంటే ఈ ప్రశ్న నేను ఎందుకు అడిగానంటే ఇక్కడ అంటే ఈ ప్రాంతం అంటే ఇప్పటి వరకు తిరిగిన చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కొంతమంది చెప్తూ వస్తున్నారు కేవలం తెలుగుదేశం కేడర్ ఎవరైతే ఉన్నారో వారికి, వారి బంధువులకు మాత్రమే ఈ పథకాలు లబ్ధి చేకూరుతున్నాయి కానీ నిజమైన అర్హుడైన పేదవాడికి అందట్లేదు అని చెప్తున్నారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు వృద్ధులకు పెన్షన్ పథకం ఉందండి, నిజమైన వృద్ధులకే ఎంత ఉందండి, వికలాంగులకు కూడా అలాగే ఇస్తున్నారండి. అదేవిధంగా 2-3 చేసిన హెల్త్ పరంగా అయితేనండి సీఎం రిలీఫ్ ఫండ్ మేము అర్హులకే తీసుకొచ్చామండి. అది సర్టిఫై చేస్తారు, హైదరాబాద్లో 3 డాక్టర్స్ సర్టిఫై చేసి ఇస్తారండి. అలాగే అర్హులకి పొందుతుంది. అనర్హులు ఎవరైనా ఉంటే అది సర్వేలో తేలితేమంటే కంపల్సరీ తీసేస్తారండి. అలాగా సొంత వాళ్ళకే జరగడం అనేది అది మట్టుకు జరగదండి. అది మనం చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం? ఎమ్మెల్యే గారి పనితీరు అంటే అధిష్టానం వరకు ఓకేనండి. ఎమ్మెల్యే గారి పనితీరు అంటే కార్యకర్తలను పట్టించుకోకపోవడం కొద్దిగా అలాంటిది ఉందండి. అంటే అంత స్పీడ్గాను పనిచేయడం లేదు, జనాల్లోకి వచ్చండి. మరి మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఆయనకి ఇస్తే మట్టుకు డెఫినెట్గా ఓడిపోతారండి. అభ్యర్థిని మట్టుగా కంపల్సరీగా మార్చవలసిన పరిస్థితి ఉందండి ఇక్కడ. అటు వైఎస్ఆర్సీపీ కానీ జనసేన కానీ ఏ విధంగా ఉన్నారో ఇక్కడ కూడా దూకుడుగానే వెళ్ళాలంటే కొత్త అభ్యర్థి కంపల్సరీగా రావాలండి. ఆయన అయితే పాత ముడికి శ్రీనివాసరావుకి ఇస్తే మట్టుగా నెగ్గే పరిస్థితి మటుకు లేదండి. అంటే మనం చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఈ ఎన్నికల్లో, రానున్న ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉందంట? కొన్ని ఓట్లయితే చీల్చగలదేమో కానీ రాష్ట్రంలో 1, 2, 3 అంకెళ్ళు వేళ్ల మీద లెక్కెట్టే అంకెళ్ళు సంఖ్యలోనే ఉంటుందండి. 10 బిలోయే ఉంటుంది. కానీ ఆయన ఎక్కువగా ఓట్లు శాతం వైఎస్ఆర్సీపీలో చీలుతుందా, టీడీపీలో చీలుస్తాయా అనేది మనం కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పలేము కానండి. కొంతవరకు ప్రభావం చూపుతుంది. కానీ ఈ స్థానాలు మన రాష్ట్రం మొత్తం ఒక 10 స్థానాల లోపే ఉంటుందండి. అంటే కొంతమంది చెప్తున్నారు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చూసుకుంటే ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు, ఇక్కడ సీట్లు ఆయనకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా చెప్తూ వస్తున్నారు. అంటే ఈ ఉభయ గోదావరి జిల్లాలో జనసేనకు చూసుకుంటే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంట? ఉభయ గోదావరి జిల్లాలో అంటే రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే మనకి బోల్డ్ అనే స్థానాలు ఉన్నాయండి. రాష్ట్రం సమైక్య ఆంధ్రగా ఉండేది అప్పుడు. అప్పుడే ఎన్టీఆర్ మన చిరంజీవి గారికి 18 స్థానాలు వచ్చినాయండి. 18 స్థానాలు ఉన్నాయి. అప్పుడే చిరంజీవి ఒక మీటింగ్ పెడితే ఇసుకురాలేని జనం ఉండేవారు. కానీ స్థానాలు మట్టుగా 18 స్థానాలు నెగ్గారండి. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 170 చిల్లర కదండి స్థానాలు. అందులో అయితే కొద్దిగా హీరోగా అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ రాజకీయ పరంగాను విన్ చేయలేరండి. అదండి మనం చూసుకుంటే కొంతమందిలో ఒక అభిప్రాయం ఉంది, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అని చెప్తూ వస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే ప్రజల నాడి ఎవరు పట్టలేరండి. ప్రజల నాడి అనేది మామూలు ఓట్లకి వెళ్తేనే అండి. అక్కడ తెలంగాణలో కేసీఆర్ ఇప్పుడు మహాకూటమి నెగ్గుతుంది అన్నారు, లాస్ట్ వరకు ఎగ్జిట్ పోల్స్ అనేక రకాలుగా చెప్పినాయండి. కానీ ఇక్కడ కూడా ఎలక్షన్స్ వచ్చేది జగన్ ప్రభావం. అంటే పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు, అక్కడ పార్లమెంట్లోనూ అవిశ్వాసం ప్రకటించడానికి రాకుండా ఆయన ఓన్లీ పాదయాత్రకి ఇచ్చారు. ప్రజల మన ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా మీద కూడా పార్లమెంట్లో గళమెప్పలేదండి. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి పట్టించుకోకుండా ఆయన ఓన్లీ పాదయాత్ర చేసుకుంటూ పోతే ఎంతకాలం నిలబడగలనండి. నంద్యాల ఎలక్షన్లో కూడా నరికేయాలి, నడి రోడ్లో కాల్చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినవాడు ఒక అధినాయకుడు అనేవాడు అలా ఉండకూడదండి. ఎంతో ఓపికగాను యువత గొప్పదే అండి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, జగన్ గారు యువకులే, యువత గొప్పదే. కానీ ఆ స్పష్టత లేని ఆవిష్కరణ లేని యువకుల కంటే మేధస్సు గొప్పది. ఆ మేధస్సు ఉండే చంద్రబాబు నాయుడు అండి. అంటే మరి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అవుతారని అంటారా? తప్పకుండా అవుతారండి. ఎందుకంటే ఆయనది ఎజెండా వేరండి, ఆయన విజన్ ఉన్న మనిషి అండి. చంద్రబాబు నాయుడు అంటే ఒక ప్రజానాయకుడు, ఒక ప్రజాసేవకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, నిరంతర శ్రామికుడు, నిత్య విద్యార్థి. కాబట్టి ఆయన కంపల్సరీగా విన్ అవుతాడండి. ఎప్పుడు ఏ ఒక్కరోజు కూడా ఒక క్షణం కూడా పడుకోడండి, 24 hours పనిచేస్తూనే ఉంటాడు.